కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 10 రోజులుగా ఢిల్లీలో రైతు సంఘాల మహాసంకల్పానికి మద్దతుగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసన చేపట్టారు. చిలకలూరిపేటలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సిఆర్ మోహన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాధాకృష్ణ, సిపిఎం నాయకులు పోపూరి సుబ్బారావు, బొల్లు శంకర్రావు, ఏఐవైఎస్ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ, రైతు నాయకులు తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ అధ్యక్షులు పేలూరి రామారావు, నాదెళ్ల మండల కార్యదర్శి పర్వతినేని హనుమంతరావు, నసార్, సౌటిపల్లి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు పెరుబోయిన వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు జాస్తి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమకు అన్నం పెట్టేటువంటి అన్నదాత కట్టగా నిలబడినటువంటి బాధ్యత